ఖమ్మం నగరంలోని 31వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఈ సందర్భంగా నగర నాయకులు జావీద్తో పాటు పలువురు ప్రచారం చేస్తున్నారు. పువ్వాడ విజయలక్ష్మిని గెలిపించాలని డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వారు చెప్పుకొచ్చారు. లోబలుచుకొని వాళ్ళ దాంట్లో కలుపుకొని 47 మంది కార్పొరేటర్లుగా ఉన్నారు. ఖమ్మం నగరం ఈ రోజు చూసినట్లయితే కొన్ని ఈ 31వ డివిజన్ బై ఎలక్షన్ సందర్భంగా మేము కొన్ని ఏరియాలు మొత్తం తిరిగి వచ్చాము ఇప్పుడు ఉదయం నుంచి. దీంట్లో చూస్తే ఈ 47 డివిజన్లు అంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. నగర కార్పొరేషన్ ఈ మొత్తం వీళ్ళు 47 మంది కార్పొరేటర్లు ఉండి ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చేయలేదు. ఈ 31వ డివిజన్లో గతంలో ఎవరైతే పాలెప్పు అక్కమ్మ గారు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఉన్నారు. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒకటే చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గుర్తు చేతి గుర్తు పైన ఓటు వేసి గెలిపించాము, కౌన్సిల్గా ఉన్నప్పుడు వేయటం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి 3 సంవత్సరాల నుంచి జరగలేదు. కాబట్టి అక్కడ క్వశ్చన్ చేసేవాడిని కూడా లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను కూడా తీసుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి జనమందరూ ఒకే నాదంతో ఒకటే మాట మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి అంటున్నారు. మా మైనార్టీ ఇప్పుడు నేను సిటీ మైనార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను, సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అదర్ పార్టీ ఏ ఒక్క నాయకుడైనా సరే వచ్చి ఈ 31వ డివిజన్లో ఆప్ నుంచి చాలా మైనార్టీ సోదరి మండలు సోదరులు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరూ చెప్తున్నారు వచ్చి చూడమని చెప్పండి. అదర్ పార్టీ రాజకీయ నాయకుల్ని ఎవరన్నా ఒక రోడ్డు కానీ ఒక పంపు లైన్ కానీ ఒక ట్యాంక్ కానీ కట్టించిన దాఖలాలు లేవు. 3 సంవత్సరాల క్రితం పార్థసారథి గారు వేసిన రోడ్లు లైట్లు ట్యాంకులు ఇవే కనిపిస్తున్నాయి. మళ్ళీ గనక ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు జరగలేదు కాబట్టి మళ్ళీ నన్ను గెలిపిస్తే గనక నేను మన నిధుల సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. అలాగే మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు ఇంటింటి గడప గడపకి ప్రచారానికి నా తోడుగా వచ్చారు. మీరందరూ కూడా నాకు సహకరించి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకోండి. నీతి నిజాయితీ పక్షాన ప్రజలు ఉన్నారు అని నిరూపించుకోండి. ఇప్పుడు ధన ప్రలోభాలు అన్నీ నడుస్తుంటాయమ్మా, వాటి దేనికి మేము అడ్డురాము. మీరు మాత్రం నిజాయితీగా ఓటేసి మీ పనులు పూర్తి చేయించుకోండి. ఇదే నేను ప్రజల్ని వేడుకుంటున్నాను, నేను ఇంకేం వేడుకోవట్లా. మీరు నీతి నిజాయితీ ఉన్న పక్షాన నిలబడండి, అధర్మం ఉన్న పక్షాన నిలబడద్దు. ఇప్పుడు మిమ్మల్ని ప్రలోభ పెడతారు, తర్వాత మీ కంటికి కనిపించరు. అదేమంటే ఏమంటున్నారు మిమ్మల్ని, నేను కొనేసుకున్నాను అంటున్నారు. ఈ నీచమైన మాట మీరు పడవద్దు, మనందరం ధర్మం పక్షాన ఉందాము, నీతి నిజాయితీగా పనిచేసుకుందాం. ఇదొకటే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.